చోట ఏమంటారు, సైనికుడిని మోసం చేశారు, మాజీ సైనికులకి ఇచ్చే గౌరవం ఇదేనా, సైనికుడికి ఇచ్చి వెనక్కి తీసుకున్నారా అనరా? భారతీయ జనతా పార్టీ చెప్పేదే దేశభక్తి. దేశభక్తులు ఇక్కడ ఏం కావాలి నీకు, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గర కూర్చుని అయ్యా మా ఈ సీట్ ఇట్లాగా ఒక సామాన్యుడికి ఇచ్చాం, ఓ సైనికుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది, మీరందరూ కృషి చేయండి అంటే రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఒకప్పుడు విజయవాడ సెంట్రల్ మీకు, విజయవాడలో చూసుకుంటే విజయవాడ వెస్ట్లో దాదాపుగా 80ల నుంచి అంటే విజయవాడ కార్పొరేషన్ పుట్టినప్పటి నుంచి మొత్తం విజయవాడలో ఒకే ఒక్క సీటు బీజేపీ ఎప్పుడు గెలుస్తూ వచ్చేది, అది విజయవాడ 8వ డివిజన్, విజయవాడ 1 టౌన్లోని బ్రాహ్మణ వీధి. బీజేపీ డోగిపత్తి ఝాన్సీ లక్ష్మణి 4 సార్లు గెలిచింది ఆవిడ కార్పొరేటర్గా. సిటీలో కాంగ్రెస్ గెలిచినా కమ్యూనిస్టులు గెలిచినా ఆ సీటు మాత్రం ఎప్పుడు బీజేపీనే గెలిచేది, ఆమెను తీసి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ సీటు పోయింది. అట్లాగా 4 టర్మ్స్ గెలిచినటువంటి సీటు అసలు విజయవాడలో అసెంబ్లీకి ఎప్పుడు బీజేపీ గెలవలేదు, కానీ ఉరికంటూ ఉన్నటువంటి సీటు విజయవాడ వెస్ట్. కానీ ఆ రోజున విజయవాడ సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించారు. ఎందుకు 99లో కేటాయించారు? తెలుగుదేశం పార్టీకి ఏనాడు గెలవలేదు అక్కడ, 83లో గెలిచింది అడుసుమిల్లి జయప్రకాష్ మొట్టమొదటిసారి పార్టీ పెట్టిన టైపు ఖమ్మ సామాజిక వర్గం నుంచి, అది కాపులు బలంగా ఉండేటువంటి సీట్ అనమాట. విజయవాడ ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్ అంటే గద్దేరామ్మ, అప్పుడు ఈస్ట్ అంటే ఇదే, ఇప్పుడు సెంట్రల్ అప్పుడు ఈస్ట్ అనమాట. అప్పుడు 99లో అట్లుండేది. అప్పుడు ఆయన దగ్గరికి ఈ నెల్లి ఏం చేశాడంటే బీజేపీ